చేస్తున్నావు ఈ పని నువ్వు? నేను దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది. 30 నుంచి 45 సంవత్సరాల నుంచి కుల వృత్తి చేస్తున్నా. మరి కుల వృత్తి ఈ వృత్తి నీకు తృప్తిని ఇస్తుందా నీ జీవితానికి? రోజు ఎన్ని కుండలు చేస్తావు? ఒక 150 దాకా చేస్తా. 150 కుండల దాకా చేస్తావా? ఎట్లా ఇప్పుడు మార్కెట్ ఎట్లుంది వీటి కుమ్మర కుండల పరిస్థితి? చాలా విపరీతమైన చాలా మంచిగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళా పెరిగింది జర మార్కెట్ లేదు ప్లాస్టిక్ మన కుండలు ఎక్కువ తగ్గట్లేదు. మట్టి పాత్రలనే ఉండాలి వండుకోవాలి ఇప్పుడు. మట్టి భవన్లు అవన్నీ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పబ్లిక్. పబ్లికే మార్పు వచ్చిందని అంటున్నాం. ఇప్పుడు గురిగి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఒక 2 నిమిషాలు. దాదాపు అట్లా ఎంతసేపు ఎన్ని గురిగిలు చేస్తావు అట్లా? ఏమన్నా కొంచెం తగవటు ఇదిగా అంటే మినిమము 150 వేస్తాం అనుకో. 150 వేస్తుంటావు సాయంత్రం వరకు. ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా నువ్వు, 35 ఏళ్ళు పని చేస్తున్నావు కదా, ఎవరికైనా నేర్పించినావు ఈ వృత్తిని? ఎంతమందికి నేర్పించినావు? అక్కడ హైదరాబాద్ 5000 మందికి నేర్పించినావు. ఇక్కడ ఈ కామారెడ్డిలో రాంగా మీరు ట్రైనింగ్ ఇస్తా అంటే ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తలేరు. ఎందుకు అని? ఇది మంచి పని కాదంట. కానీ దీని కలెక్టర్ అసలు ఏ పని దీనికి మించింది ఏది లేదు. నువ్వు 20 రూపాయలు జాబ్ చేసేది, ఇప్పుడు నువ్వు డైలీ ఎక్కడెక్కడ పోయినాక నేను చేసినా కూడా నీకు జోలా 1000 రూపాయలు వస్తాయి. ఓడి సంపాదిస్తుంటే 1000 రూపాయలు మొత్తం మీద కుండ కుల వృత్తి. ఇప్పుడు కుమ్మర కుల వృత్తి మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు గాడిలో పడ్డదని చెప్పేసి అంటూ అంటారు. ఇప్పుడు మార్కెట్ లో కూడా మరి మార్కెట్ కి పోయి మీరు అమ్ముకోవాలి కూడా మా జనాలు వచ్చి మన ఇవ్వచ్చుకుంటుండ్రా. జనాలు వచ్చుకుంటారు. చిల్లర వస్తువులు అమ్మేటప్పుడు ఇప్పుడు ఐరన్లు కానీ గొరిగిబుడ్లు కానీ వస్తారు, గల్ల గొరిగిలు కానీ ఇప్పుడు జగిత్యాల కొరుట్లా మిట్టి పల్లికేలు వస్తారు. అంటే వ్యాపారస్తులు వస్తారా మీ దగ్గరికి? మీరు హోల్సేల్ అమ్ముతారు? మీరు హోల్సేల్ చేసి అమ్ముతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతా కుమ్మరులేనా? మరి వేరే వాళ్ళు కూడా వస్తారు? వేరే వాళ్ళు కూడా వస్తారు. చాలా మందికి మీరు సప్లై చేస్తారా? ఇప్పుడు మన పరిస్థితులనే సంబంధం. ఇప్పుడు ఇంకోటి కొంతమంది ఏమంటారు తిన్నావా కుమ్మరునికే పెట్టాలంటే, ఇప్పుడు కుమ్మరుడు ఏం చేస్తారు తిన్నావా, ఇప్పుడు సీజన్ ఉన్న సేపు సమ్మర్ అమ్ముకుంటారు. ఆడికల్ వానలు పడ్డప్పుడు ఏం చేస్తాడు, 10 రూపాయలు ఇరా అంటే 10 ఇస్తాడు. ఇప్పటి వరకు నీ అనుభవంలో ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చిన? 10-12 మందికి ఇచ్చిన. 10-12 మందిలో ఇప్పుడు వాళ్ళు కుండలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్. వాళ్ళు ఎంత సంపాదిస్తుంటారు రోజు? మంచిగా నీ దేవాలయంలో ఇంత అన్నం తింటున్నాము. జాబ్ చేసుకుంటా ఇప్పుడు ఈ పని చేసుకుంటారు, పది చేసుకుంటున్నారు. పని చేసుకొని అటు ఇంత బ్యాంక్ లో మంచి జాబ్ ఉంది, ఒక 5 చేసుకుంటారు. 5 చేసుకుంటే 200 రూపాయలు అయినా అని 1000 రూపాయలు సుమారు. అది అమ్ముకుంటే అది 1500 వస్తుంది డైలీ. నీ వల్ల 12 మంది మా కుల వృత్తి నేర్చుకుని జీవనోపాధి రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నువ్వు చేస్తుంటావు కదా, రోజు ఎంత సంపాదిస్తావు నువ్వు? అంటే నీకు ఇప్పుడు నీ సొంతం అన్నట్టు నీకు ఇక్కడ నువ్వు కూలీ లెక్క చేసుకుంటావు? సొంతంగా చేసుకుంటావా? ఎంత సంపాదిస్తావు నెల నువ్వు? దాదాపుగా 20,000 సంపాదిస్తుంది నెలకి. 20,000 అది నీకు నీ కుటుంబానికి సరిపోతుందంటవా? ఫస్ట్ ల్యాండ్ పోగా సరిపోతుంది అంటే ఇప్పుడు సరిపోతుంది. ఇక వర్షాకాలంలో ఏవి తీసుకొని తినవే మళ్ళీ అంతే. ఇప్పుడు సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? ఇప్పుడు ఈ శివరాత్రి ఒక 6 నెలలు అంటే ఇప్పుడు ఈ చలికాలం నుంచి ఎండాకాలం వరకే. ఏమో వానకాలమే అంతంత మాత్రంగానే ఉంటుంది అంటూ. మరి ఇప్పుడు ఇంత చేస్తుంది, ఇంత కష్టపడుతుంది కదా, ప్రభుత్వం నుంచి మీకేమైనా సాయం చేసేది? ఏం లేదు. అంటే మరి మీకు ఎటువంటి సాయం కావాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు ఇంత ఏమైనా ఇప్పుడు మాకు ఇప్పుడు నేను కిరాయికి ఉన్నా, నేను గరీబ్ పరిస్థితి ఉన్నా. ఓకే. ఇప్పుడు నాకు నువ్వు ఇంటి కిరా కట్టాలంటే కట్టలేకపోతున్నా, అదే పరిశ్రమ ఉంది. ఇప్పుడు రెంట్కి వాడు ఊకుంటారా? నాకు ఇంత జాగా లేదు, ఏం లేదు. అంటే ఏం అంటే నువ్వేం కోరుకుంటున్నావు గవర్నమెంట్? నాకు ఏమన్నా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఏదన్నా నాకు ఇంత సహాయం కావాలి. అసలు ఏం లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లందంటే జీవనం బతకడానికి చాలా కష్టం ఉంది. చేసి ఇప్పుడు నేను చేసుకుంది నాకు నాకు నా కుటుంబానికి సరిపోతుంది అని చెప్పేసి చెప్తావు ఆమ్దాని అంతే. ఇప్పుడు వర్షాకాలంలో మళ్ళీ ఇది మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది.
మరి ఎప్పుడు మన డబ్బులు బెడ్రూమ్ కోసం కానీ వాటి కోసం కానీ మన సాయం కావాలని చెప్పి ప్రభుత్వానికి నువ్వు ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకున్నావా? పెట్టినా, పెట్టి అర్ధ గంటలు ఇప్పుడు కాదు, తర్వాత అప్పుడు రా, ఇప్పుడు రా. మరి మీ కులాసులు అంతా ఒకటే అయ్యి ఒక అయిపోయి ఒక సంఘంగా ఏర్పడి ఒక సొసైటీ గానో సంఘంగా ఏర్పడి ప్రభుత్వ అధికారిని కలెక్టర్ గారినో ఎమ్మెల్యే గారినో వాళ్ళ ఇలా కలిసి మీ సమస్యలు విన్నవించి ఇప్పుడు అన్న ఏముందంటున్నావు, ఈ సంఘం ఉంది కానీ సంఘము అది ఉన్నదంటే ఉన్నది అంతేగాని ఇప్పుడు నాకు కష్టం వచ్చింది ఆదుకోరా అంటే ఏ నాకేం చేసేది ఉంది, నేను తెల్లకున్నాను నువ్వు ఏమైనా చేసుకో అనే పరిస్థితి ఉన్నది. సంఘం స్వాళ్ళం పెరిగిపోయింది అంటారు, సంఘం నుంచి ఏం వెళ్తూ హెల్ప్ లేదు. ఇప్పుడు మా సంతి గరీబ్ వాళ్ళకి బతకడానికి చాలా కష్టం, ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక ఇల్లు కానీ ఒక కట్టుకోవడానికి జాగిస్తే కానీ కట్టుకొని పని చేసుకున్నకి భార్య బిడ్డలు సురక్షితంగా ఉండడానికి నీకు తృప్తిగా ఉంటుంది. మరి ఒకసారి కలెక్టర్నో ఎమ్మెల్యే గారు పోయి నీ పర్సనల్ గా కలిసి ఒకసారి అప్లికేషన్ చేయకపోయినా మరి ఇప్పుడు అన్న నేను ఒక్కని పోతే పడేస్తాను. ఎందుకు ఇప్పుడు ఇల్లో పావర్టీ లైన్ కింద ఉన్నప్పుడు కుమారోళ్ళు అంటే పనివాళ్ళు, మన ఇక్కడ వస్తుంది ఇల్లో పనివాళ్ళు అని చెప్పి అందరికి తెలిసిన విషయమే. దాని కింద నేను పెట్టుకోవచ్చు కదా, నువ్వు అప్లికేషన్ పెట్టుకుని సార్ నేను పలానా కులవృత్తి చేసుకుంటా, పలానా వ్యక్తిని పలానా దగ్గర రూల్స్ రూల్స్ అంటే ఇట్లా పెట్టుకుంటా సార్ అని చెప్పుకొని నాకు జర ఇల్లు జాగా ఇవ్వండి సార్ అని చెప్పేసి ఒక అని అప్లికేషన్ పెట్టుకొని నాకు డబుల్ బెడ్రూమో ఇప్పుడు కడుతుంది అట్లా ఏదో అని చెప్పేసి అడగచ్చు కదా. నేను బోలేదన్నా ఇంతవరకు కలవలేదు. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నావు? ఇప్పుడు ఒక ఇంటికి ఇల్లు కావాలి, ఉండడానికి జాగా కావాలి, చేసుకోవడానికి ఇల్లు ఇస్తే నీ కులవృత్తి చేసుకుని భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటాడ. అంతే. ఎంత మంది పిల్లల్ని? నాకు ఒక పాప, ఒక బిడ్డనా? పెళ్లి అయిందా? కాలేదు. పెళ్లి కాలేదు. ఇప్పుడు ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే ఇదే వృత్తి ఆధారమా, ఇంకేమైనా ఇన్కమ్ సోర్సెస్ ఇదే ఉంది? ఇదే. ఇప్పుడు దీని మీద వెళ్ళవు, దీని మీద తప్ప కానీ ఇప్పుడు ఏమి పని చేస్తే గానీ లగ్గమేసే పరిస్థితిలో లేవు. లేదు. చేయడం వల్ల నా భార్య పిల్లలు కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది తప్ప ఇప్పుడు నీ బిడ్డ పెళ్లి చేసే పరిస్థితిలో లేనట్టు. ఏదో ఒకటి సాయం చేయాలని బిడ్డ పెళ్లి గారు ఆశలు అందించాలని కోరుకుంటున్నావా?